ఒక్క రోడ్డు ప్రమాదం ఓ కార్మిక కుటుంబాన్ని చిదిమేసింది. యాజమాన్యం గాలికి వదిలేసింది. ప్రమాదంలో మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి ఫిట్గానే ఉన్నాడంటూ అండర్ గ్రౌండ్ నుంచి మార్చి సర్ఫేస్లో డ్యూటీ వేసి చేతులు దులిపేసుకుంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో నిత్యం శ్రమిక జీవనం కొనసాగిస్తున్న కార్మిక కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పే సింగరేణి యాజమాన్యం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన బండి రమేష్ KK5 బొగ్గు గన్లో బదిలీ ఫిల్లర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. 2019 డిసెంబర్లో విధులు నిర్వహించేందుకు గనికి బైక్ పై వెళ్తున్న సమయంలో అదుపు తప్పి పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో హైదరాబాద్ ఆసుపత్రికి సింగరేణి యాజమాన్యం తరలించింది. 7.5 నుంచి మతిస్థిమితం కోల్పోయి ఇంటికే పరిమితమయ్యాడు. కనీసం తనకు మలమూత్రాలు వస్తున్నాయనే విషయం కూడా తెలియని పరిస్థితి నెలకొందని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. అప్పటి నుంచి మొదలయ్యాయి రమేష్ కుటుంబానికి కన్నీటి కష్టాలు. కొత్తగూడెం పంపించి వైద్యులు పరిశీలిస్తే అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్ డ్యూటీ ఇచ్చి పంపించారు. అయ్యో రామ, ఇదేంటి తన భర్త కనీసం మాట్లాడలేని పరిస్థితి ఉంటే ఫిట్ చేయడం ఏంటని అడిగినప్పటికీ మాట వినని అధికారులు. వైద్యులు బొగ్గు గనులకు సింగరేణి జీఎం కార్యాలయాలకు తిరుగుతున్నారనే గాని కనికరం చూపేవారే లేరని అంటున్నారు. ఇద్దరు కొడుకులు చదువు మానేసి పేపర్ వేయడం, కిరాణా దుకాణంలో పనిచేస్తున్నారు. రమేష్ భార్య బతుకు తెరువు కోసం ఇంట్లో కుట్టు మిషన్ కొట్టుకుంటుంది. తన భర్తను విధుల నుంచి తొలగించి కుటుంబంలో ఒకరికి సంస్థలో ఉపాధి కల్పించాలని కోరుతుంది. ఆర్థికంగా చితికిపోతున్నామని ఆవేదన చెందుతుంది. బండి రమేష్ KK5 జాబ్ చేసేవాళ్ళు. డిసెంబర్ 31, 2019 ఆయన బండి మించిబడి ఆయనకి పెరాలసిస్ వచ్చిందండి. అక్కడి నుంచి ఏరియా హాస్పిటల్ వాళ్ళే హైదరాబాద్ SVS న్యూరో హాస్పిటల్కి రిఫర్ చేశారు. అక్కడ 2 మంత్స్ ICUలోనే ఉన్నారు. అక్కడి నుంచి కొత్తగూడెం పంపించారు. 20 డేస్ అక్కడ హాస్పిటల్లో ఉంచి ఈయన కండిషన్ అలాగే ఉంటుందని చెప్పి మెడికల్ బోర్డు పెట్టుకోమని కొత్తగూడెం నుంచి వాళ్ళు రిఫర్ చేశారండి. మెడికల్ బోర్డుకు 2 ఏప్రిల్ 1 మాకు మెడికల్ బోర్డుకి పంపించారు. మెడికల్ బోర్డులో వాళ్ళు ఇట్లా అంటే ఈయనే పరిస్థితి బాగాలేదు, ఆయనకి యూరిన్ వచ్చేది లెట్రిన్ వచ్చేది కూడా తెలియదు, ఒక చిన్న బాబుని చూసుకున్నట్టు చూసుకుంటున్నామండి, ఒక మనిషి లేని ఆయన పరిస్థితి నడవదు. అలాంటి మనిషికి సర్ఫేస్ పని అని ఇచ్చి CSPకి పంపించారు. అక్కడ CSPలో వాళ్ళు ఈయనని జాబ్లోకి తీసుకోవడానికి ఒప్పుకోలేదు. అక్కడ నుంచి మళ్ళీ ఏరియా హాస్పిటల్కి పంపించారు. అక్కడ ఫిట్ అని ఇచ్చి మళ్ళీ CSPకి పంపించారు. CSP వాళ్ళు ఒప్పుకోకపోతే మళ్ళీ అక్కడ నుంచి ఏరియా హాస్పిటల్కి జాబ్ అని ఇచ్చారు, కానీ అక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు ఒప్పుకోలేదు. ఇంతవరకు ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుందండి, మాకు ఇన్కమ్ ఏమీ రావట్లేదు. ఇద్దరు చిన్నపిల్లలు చేస్తుంటే ఇప్పుడు మేము బతకాల్సిన పరిస్థితి ఉంది. ఒక పని మేము చేయడమే అండి, బ్రషే పీయడము, బాత్రూమ్కి తీసుకెళ్ళడము, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కడగడము, చేయడము, అన్నం తినిపించడం, స్నానం చేపించడం, ప్రతి ఒక్క పని మేమే చేస్తాము. అతనికి తనకి మతిస్థిమితం సరిగా లేదండి. ఎక్కడున్నారు, ఎక్కడ చేస్తున్నారు ఏమీ తెలియదు. ఇక మొత్తం ఒక చిన్న బాబుకి ఎట్లా చేస్తామో అట్లా చేసుకుంటూ వస్తున్నామండి. ఇప్పటివరకు పూర్తిగా పనిచేయలేని స్థితిలో ఉన్న రమేష్ను విధుల నుంచి సింగరేణి యాజమాన్యం తొలగించి కుటుంబంలో ఒకరికి సంస్థలో ఉపాధి కల్పించాలని BMF రాష్ట్ర కార్మిక నేత యాదగిరి సత్తయ్య డిమాండ్ చేస్తున్నారు. బండి రమేష్ అనే అనారోగ్యం పాలైన కార్మికుడు వాళ్ళ 2014 అపాయింట్మెంట్ అయ్యిండు. 2019 రోడ్ యాక్సిడెంట్ జరిగింది. కార్పొరేట్ మెడికల్ బోర్డుకు సింగరేణి యాజమాన్యం పిలిచింది. పెరాలసిస్ ఉండి, అల్జిమర్ జబ్బు ఉండి ఆయన మానసిక స్థితి కూడా బాగలేదు. కార్పొరేట్ మెడికల్ బోర్డులో ఫిట్ ఫర్ డ్యూటీ ఇచ్చి సర్వీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేయమని చెప్పేసి ఫిట్ ఫర్ డ్యూటీ ఇచ్చారు. ఇది కార్పొరేట్ మెడికల్ బోర్డు అటెండెన్స్ మెడికల్ డ్యూటీస్ ఏవైతుందో ఇది అన్యాయం, అక్రమం. ఇలా అనారోగ్యం పాలైన కార్మికులకు అనిపిడి చేసి స్వచ్ఛందంగా ఉద్యోగం ఇవ్వాల్సిన వారసత్వ ఉద్యోగం. ఇవాళ బండి రమేష్ అనే విషయంలో, కార్మికుల విషయంలో కార్పొరేట్ మెడికల్ బోర్డులో అన్యాయం జరిగింది, దాన్ని రివ్యూ చేయాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం BMS డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇంకా సర్వీస్ ఉన్నది. సర్వీస్ డిపార్ట్మెంట్లలో పనిచేయాలన్నా, విధులు నిర్వహించాలన్నా మానసిక స్థితి కానీ నడిచే స్థితి కానీ, పెరాలసిస్ వచ్చిన పేషెంటు ఇవాళ ఆటో సహాయంతో అటు పోయే పరిస్థితిలో ఉంటే వెంటనే ఈయనను బోర్డుకు రిఫర్ చేసి మెడికల్ ఇన్వాల్వేషన్ చేయాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం BMS పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.